पालकूर पुट्टगोडुगुल सलाड की कावाल्सिन पदार्थालु पुट्टगोडुगुलु पालकूर लेट्यूस उल्लिपाय मुक्कलु ऑलिव ऑयल वेनीगर मिरियाल पोड़ी उप्पु निम्मकाय पालकूर पुट्टगोडुगुल सलाड की कावाल्सिन पदार्थालु चूसां कदंडी प्रोसेस लोकि वेल्लिपोदां सो फस्ट एं चेयाली शुभांगी गारु सो मनमु मश्रूम्स पुट्टगोडुगुलु फस्ट मनं कट चेसुकोनी सौते चेसुकुंदां ओके थैंक यू పుట్టగొడుగుల్లోనే చాలా వెరైటీస్ కూడా ఉంటాయి కదా చాలా టైప్స్ కూడా ఉంటాయి సో ఎటువంటివి తీసుకుంటే మంచి దీంట్లో ఏమన్నా ఉంటాయా ఒక్కొక్క దానికి ఒక్కొక్క న్యూట్రియంట్ వాల్యూ అనేది ఏమైనా సో డెఫినెట్గా ఒక్కొక్క దానికి న్యూట్రియంట్ వాల్యూ అనేది డిఫర్గా ఉంటుంది అండ్ మ్యాక్సిమం అనుకోవచ్చు అంటే మైనర్ చేంజెస్ అనేవి ఉంటాయి మనం డిఫరెంట్ చేసుకుంటూ డిఫరెంట్ మష్రూమ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది ఇప్పుడైతే మనం బటన్ మష్రూమ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం పుట్టగొడుగులు కట్ చేసుకున్న మష్రూమ్ని ఇప్పుడు మనం పాన్ పెట్టేసి ఫ్రై చేసుకుందాం సో నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను ఆయిల్ ఏమీ వేయట్లేదు ఎందుకంటే మనము ఆల్రెడీ సలాడ్ డ్రెస్సింగ్కి ఆయిల్ యూస్ చేస్తున్నాం కాబట్టి డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది ఓకే అండ్ అలాగే చాలా రకాల మష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి అనుకున్నాం కదా పర్టికులర్గా బటన్ మష్రూమ్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి సో దీని నుంచి మనకి ముఖ్యంగా వచ్చేది లిటిల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట మనకి ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు కాబట్టి సో ఇది ఒకటి లివింగ్ ఆర్గానిజం లాంటిది సో దీని నుంచి మనకి ప్రోబయాటిక్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి సో ప్రోబయాటిక్స్ తీసుకున్నప్పుడు గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ముఖ్యంగా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మనకి బ్లోటింగ్ అనేది అండ్ క్రమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా సో దాన్ని మినిమైజ్ చేయడానికి మష్రూమ్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఓకే సో ప్రోబయాటిక్స్ అనేవి కర్డ్లో అవి కూడా ఉంటాయి కదా కర్డ్లో కూడా ఉంటుంది అండ్ బెస్ట్ ప్రోబయాటిక్గా మనం తీసుకోవాలి అని అంటే సద్దన్నం ఈజ్ ద బెస్ట్ అండి దాంట్లో చాలా హెల్దీ బ్యాక్టీరియా అనేది ప్రెజెంట్ ఉంటుంది ఓకే అది రీసెర్చ్ పరంగా కూడా ప్రూవ్ అయ్యింది సద్దన్నం మనము తీసేసుకుంటే మనకి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోబయాటిక్స్ అనేవి మనకు వస్తుంది మీరు తినరు కదా పెరుగు తినరు కదా పెరుగు తినరు సో పెరుగు ఎవరైతే తినరో అలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్గా మనం మష్రూమ్స్ తీసుకుంటే ప్రోబయాటిక్స్ అనేవి దీంట్లో వస్తాయి అన్నమాట ఎస్ ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి గట్ బ్యాక్టీరియాకి ఒక ఫుడ్ అనేది దొరుకుతుంది రెసిస్టెంట్ ఫైబర్ అంటే రెసిస్టెంట్ ఫైబర్ అంటే ఈ ఫైబర్ మనం డైజెస్ట్ చేయలేము దాన్ని గట్ బ్యాక్టీరియా తినాలి లేదంటే అది బాడీ నుంచి రిమూవ్ అయిపోతూ ఉంటుంది సో గట్ బ్యాక్టీరియా అనేది ఇది తిన్నప్పుడు దానికి స్ట్రెంగ్త్ అండ్ హెల్దీ నరిష్మెంట్ అనేది వస్తుంది అలా ఇవి కాస్త వేగేంతసేపు మనం నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం ఓకే సో సాలడ్ అనగానే ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి లెట్యూస్ సో లెట్యూస్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఇన్సోమియాతో బాధపడే వాళ్ళకి లెట్యూస్ బాగా ఉపయోగపడుతుందని విన్నా కరెక్టేనా ఇన్సోమియా వాళ్ళకి లెట్యూస్ ఆల్మండ్ అండ్ మిల్క్ మనము పండుకునే ముందు వాళ్ళు బెడ్ టైంకి బిఫోర్ వార్మ్ మిల్క్ తీసుకుంటే వాళ్ళకి స్లీప్ అనేది ఇండ్యూస్ అవుతుంది అండ్ బాదం పప్పు కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇలా వెజిటేబుల్స్ ద్వారా వాళ్ళకి న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి అలా హెల్ప్ అవుతుంది ఓకే సో ఇన్ని తీసుకోలేమనుకుంటే కనుక అంటే నేను రీసెంట్గా చూసింది ఏంటంటే నైట్ టైం పడుకునే ముందు వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుని ఆ వాటర్ తాగితే కనుక లెట్యూస్ వాటర్ అలా కూడా నిద్ర పడిపోతుంది అండ్ వార్మ్ మిల్క్ నేను ఏదైతే అన్నానో మనం పసుపు పాలను తాగుతూ ఉంటాం కదా అలాంటిది కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట సో ఇది అయిపోయింది అశ్విని మనం నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం మిక్సింగ్ బౌల్ తీసుకుందాం సో దీంట్లో ఫస్ట్ నేను లెట్యూస్ కట్ చేసి వేస్తాను ఓకే సో లెట్యూస్ ఎక్కువగా నైఫ్తో కాకుండా చేతితో కూడా కట్ చేసేయచ్చు సరిపోతుంది నెక్స్ట్ మనం దీంట్లో పాలకూర వేసుకుందాం ఇది ప్రాపర్గా వాష్ చేశాను అండ్ లేతగా ఉన్న ఆకులు తీసుకుంటే మనకి న్యూట్రియన్స్ అనేవి దాంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి సో బేబీ స్పినాచ్ ఏదైతే అంటామో అది తీసుకుంటే సరిపోతుంది పాలకూర తీసుకోవడం వల్ల ఫోలేట్ అనేది వస్తుందని చెప్పేసి అన్నారు అండ్ చాలామంది పాలకూర ఎక్కువగా తింటే కనుక కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పేసి అంటారు నిజమేనా ఇది సో అదేంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆక్సిలేట్స్ అండ్ కాల్షియం
అంటే మనం కాంబినేషన్లో ఎప్పుడైతే తీసుకుంటామో అంటే టొమాటోస్ అండ్ స్పినాచ్ అని అంటాం కదా ఇలాంటి కాంబినేషన్ చాలా రెగ్యులర్గా తీసుకున్నట్టయితే లేదంటే మిల్క్ ప్రోడక్ట్ కూడా దీంతో తీసుకున్నట్టే ప్రోటీన్ ప్రోడక్ట్ ఏదైతే తీసుకుంటామో మనకి ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిలేట్స్ అంటే ఈ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా న్యూట్రియన్ కంపోజిషన్ అన్నమాట సో న్యూట్రియనే ఎక్సెస్గా డిపాజిట్ అయిపోయి మనకి స్టోన్ ఫార్మేషన్ అనేవి అవుతాయి సో అలాంటివి అవాయిడ్ చేయడానికి మనకు అలాంటి కాంబినేషన్స్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది ఇండివిజువల్గా అయితే పాలకూర తింటే స్టోన్స్ రావు ఓకే సో కాంబినేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనం వేయించుకున్న మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాం దీంట్లో ఇప్పుడు మనం సలాడ్ డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం సో ఎంటీ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం మనము ఆయిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట హెల్దీ ఫ్యాట్స్ కూడా మన బాడీలీ మెటబాలిజంకి కానివ్వండి డైజెషన్కి కానివ్వండి ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఉంటారు అంటే డైట్ పరంగా నేను కంప్లీట్ ఫ్యాట్సే అవాయిడ్ చేస్తాను ఆయిల్ తినను అని బట్ వాళ్ళకి లాంగ్ టర్మ్లో వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ అనేవి ప్రోన్ అవుతాయి ఓకే సో అలా కాకుండా హెల్దీ ఫ్యాట్స్ లిమిటెడ్గా తీసుకుంటే సరిపోతుంది 1 టేబుల్ స్పూన్ వినిగర్ మిరియాల పొడి కాస్త ఉప్పు నిమ్మ రసం వేసుకోవాలి సో నిమ్మరసం డిపెండ్స్ ఫ్లేవర్ని బట్టి కొందరికి పులుపు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది మనం లిమిటెడ్గా వేసుకుంటున్నాం చాలా వరకు వెనిగర్ రీప్లేస్ చేస్తుంది కదా నిమ్మరసం అనేది అవును సో మన సలాడ్ డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది అశ్విని మనం ఫస్ట్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్లో మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలి సో మన పాలకూర పుట్టగొడుగుల సలాడ్ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం సో ఇది ఇలా ట్రై చేస్తా మీరు సర్దుకోండి మిగతాది థ్యాంక్ యూ కరెక్ట్గానే పెట్టించారు పాలకూర పుట్టగొడుగుల సలాడ్ టేస్ట్ చేసి చెప్పండి ఓకే వావ్ చూడ్డానికి చాలా బాగుంది సో మనం రెస్టారెంట్స్లో తింటాం కదా అలా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి సో పాలకూర పుట్టగొడుగుల సలాడ్ రెడీ అయిపోయింది మరి టేస్ట్ చేసేస్తాను అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం పాలకూర పుట్టగొడుగుల సలాడ్కి కావాల్సిన పదార్థాలు పుట్టగొడుగులు పాలకూర లెట్యూస్ ఉల్లిపాయ ముక్కలు ఆలివ్ ఆయిల్ వెనిగర్ మిరియాల పొడి ఉప్పు నిమ్మకాయ పాలకూర పుట్టగొడుగుల సలాడ్ తయారు చేసుకునే విధానం ముందుగా పుట్టగొడుగులను ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి కట్ చేసుకున్న పుట్టగొడుగు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో లెట్యూస్ కట్ చేసుకున్న పాలకూర ఫ్రై చేసుకున్న పుట్టగొడుగు ముక్కలు వేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ వెనిగర్ మిరియాల పొడి ఉప్పు నిమ్మరసం వేసి కలుపుకొని సలాడ్ డ్రెస్సింగ్ని రెడీ చేసుకుని అలా చేసుకున్న సలాడ్ డ్రెస్సింగ్ని మిక్సింగ్ బౌల్లో వేసి అలా ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంటే పాలకూర పుట్టగొడుగుల సలాడ్ రెడీ.